అందరికీ నమస్కారం. మీరందరూ మా ఛానల్కి అందిస్తున్నటువంటి సహకారానికి మరియు మీరు అందిస్తున్న ప్రోత్సాహానికి నా అభివందనం. మీరు ఇలాగే ముందు ముందు నా ఛానల్ని ఇలాగే ఆశీర్వదించాలని, ఇలాగే నాతో నన్ను ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు మీకు తెలిసిన వాళ్ళని, మీ బంధువులని కూడా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయించగలరని మనసారా కోరుకుంటూ, మీ శ్రీనివాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. వడ్ల గింజలో బియ్యపు గింజ, రచన డి కామేశ్వర్ గారు. ఆదివారం సాయంత్రం 5 గంటల వేళ సినిమాకి వెళ్దాం పదండి, ఏం తోచట్లేదు, ఓ శ్రీమతి శ్రీవారితో అంది. ఇంటాయన పేపర్లో సుడోకో నుంచి తలెత్తి లేడీకి లేచిందే పరుగన్నట్టు హఠాత్తుగా ఆదివారం 5 గంటలకు సినిమాకి వెళదామంటే సినిమాకి టిక్కెట్ ఎలా దొరుకుతుంది? ఎత్తిన తల మళ్ళీ వంగింది పేపర్లోకి. మహారాజలా దొరుకుతుంది, మనసుంటే మార్గం ఉంటుంది, కొత్త రిలీజ్ సినిమా వద్దు, కాస్త పాత పడిన దానికి హాయిగా దొరుకుతాయి టిక్కెట్లు, ముందు లేచి తయారవ్వండి అని దబాయించింది ఇల్లాలు. అబ్బా, చెత్త సినిమాలు డబ్బిచ్చి మరీ చూడాలా? అయినా రోజుకు 4 సినిమాలు తక్కువ కాకుండా చూపిస్తున్నా, ఇంకేం మిగిలాయి చూడటానికి? అబ్బా ఏమిటండి, ఎడ్డమంటే తెడ్డం అంటారు, ఎంతైనా పెద్ద తెరమే చూసినట్టుంటుందా? ఇంట్లో టీవీలో చూస్తే ఏ ఏడాదికో ఒక్కసారి బుద్ధి బుట్టి అడిగితే నా ముసట తీర్చడానికన్నా సరే అనరు మీరు అని బొంగమూతి పెట్టింది ఇల్లాలు. బొంగమూతి పెట్టిన ఇల్లాలు ఏ కొత్తగా పెళ్ళైన 20 ఏళ్ల ముద్దుగొమ్మో 16 ఏళ్ల బాలాకుమారో కాదు. రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చుని సుడోకోలు పూరించుకుంటున్న 63 ఏళ్ల భర్తగారికి 58 ఏళ్ల ఇల్లాలు రాజేశ్వరి. ఏమిటి బాబు, ఆ దిక్కుమాలిన గొడ్డలు ఇప్పుకుని అదే తైతెక్కల చూడటానికి 200 అగలేసుకుని వెళ్ళాలా? చిరాగ్గా అన్నాడు మూర్తి అనబడే కేశవమూర్తి. గొడ్డలిప్పుకు తైతక్కలాడే సుందరాంగులే, మీ మగాళ్లకు నయనానందకరం కదా అని ఒక విసురు విసిరింది ఇల్లాలు. అవన్నీ అవ్వన వికారాల వయసులో ఆ స్టేజ్ దాటి పుష్కరం అయిపోయిందిలే అమ్మ తల్లి, ఏ పక్కింటి పిన్నిగారితోనూ వెళ్ళి నన్ను ఇలా వదిలి నీకు పుణ్యం ఉంటుంది అని చిరాగ్గా అన్నాడు. ఆ దిక్కుమాలిన డోకులు ప్రతి పేపర్లో తగలెడుతున్న వాళ్ళకి బుద్ధి లేదు, మాట పలుకు లేకుండా బెల్లం కొట్టిన రాయిలా బిగుసుకుపోయి ఆ అంకెలు నింపటమే పుణ్యం పురుషార్థంలా రోజంతా 4 పేపర్లు పట్టుకుని అతుక్కుపోవటం. లేస్తారా లేవరా, వాదులాట మాని తయారవ్వండి, లేదంటే నేను ఒక్కరితోనే పోతాను అని బెదిరించింది ఇల్లాలు. అమ్మ బతికించావు తల్లి, హాయిగా నీ పాటికి నీ ఇష్టం, నా పాటికి నా ఇష్టం అంటూ నీ స్వాతంత్రం ప్రకటించేసో చూడు, ఇక ఆ మాట మీద నిలబడి నీ ఇష్టం వచ్చిన చోటికి హాయిగా తిరిగి రాపో, కావాలిస్తే నువ్వు వచ్చే వేళకి రైస్ కుక్కర్ మీద మీట నొక్కేసి అన్నం వండేస్తాను వేడిగా. అబ్బే అంత కష్టం వద్దు, వెలికి ఎందుకు పంచపటం, హాయిగా సుడోకు చేసుకోండి, పెళ్ళాం ముచ్చట తీర్చని మొగుడు కాపుగా అయిన చెట్టు ఉన్నా లేకపోయినా ఒకటే అని కోపంగా అంది ఇల్లాలు. ఓ సినీ అగాయిత్యం గోల, సినిమాకి తీసుకెళ్ళినంత మాత్రాన మొగుడున్నా లేకపోయినా ఒకటే అనే అంత దూరానికి వచ్చేశారు మీ ఆడాళ్ళు అనేవన్నీ అంటూ ఏదో మగాళ్ళు రాసి రంపాన పెడుతున్నట్టు గగ్గోలు, మొగుడిని కొట్టి మొగసాలు ఎక్కడమంటే ఇదే కాపోలు. ఆ పండిక సినిమాకి రమ్మంటే ఇంత గోల, విసురుగా వెళ్ళిపోయింది ఆవిడ. మరో 10 నిమిషాల్లో చీర సింగారించుకుని వెళుతున్న రాజేశ్వరిని చూస్తూ మనసులో కాస్త ఆశ్చర్యపడ్డారాయన. పెళ్ళయ్యాక మొదటిసారి ఆవిడ ఒంటరిగా వెళ్ళిందన్నది తట్టాక. పోనీలే, తనని ఇబ్బంది పెట్టకుండా ఆవిడ సరదాలు ఆవిడ తీర్చుకొని అనుకున్నాడు ఆ భర్తగారు. సినిమా నుంచి చాలా హుషారుగా వచ్చింది రాజేశ్వరి, మంచి సినిమా మిస్ అయిపోయారు. విలాసంగా ఓ చూపు విసిరి లోపలికి వెళ్ళిపోయింది. ఓ భోంచేశారన్నమాట, అంతేలేండి, మగాళ్ళ కోసం ఆడవాళ్ళు ఎదురు చూస్తూ ఆగాలి కానీ పెళ్ళాం కోసం వేచే మొగుళ్ళెవరు అని నిష్ఠూరంగా అంది. చక్కగా సినిమా చూసి వచ్చి పైగా చెప్పడాలు ఒకటి, నేను 8 గంటలకల్లా తింటానని నీకు తెలియదా? నీలా ఈ చిరుతిండి ఆ చిరుతిండి తిన్నని తెలుసుగా, సర్దికోడు తిన్నమ్మట, మొగుడు ఆకలి ఎరగదన్న సామెత ఉంది కదా, ఆయన ఉక్రోషంగా అన్నాడు. ఏ చక్కగా మిమ్మల్ని సినిమా చూడొద్దన్నానా, చిరుతిళ్ళు తినొద్దన్నానా? సరేలేండి, ఇవాళ నేను ఒక్కరితోనే సినిమాకి వెళ్ళటం, మంచి సరదా అనుభవం సుమండి. స్టూలు జరుపుకుని ఆయన పడకూర్చి దగ్గర కూర్చుని చాలా హుషారుగా అంది వయ్యారాలు పోతూ. ఆవిడ కులుకులు ఓరగంట చూసి చూడనట్టు చూసి ఏం మాట్లాడలేదు. అడగకపోయినా తనే చెప్తుంది అని తెలిసి ఏమిటి ఎందుకు అని అడిగితే మీ సొమ్మేం పోతుందా, సినిమాకి వెళ్ళాలని కుళ్ళు మీకు అంది నవ్వి.
నిజంగా మీరు రాకుండా ఒక్కత్తిన వెళ్ళడం బాగుంది సుమండి. ఇన్నాళ్ళు మిమ్మల్ని బతిమలాడుతూ రానంటే అలుగుతూ వెర్రి మొహంలా ఉండిపోయాను. ఈ తెలివి ముందే ఉంటే ఎంత బాగుండేదో. ఆయన్ని ఊరిస్తున్నట్టుంది. పోనీలే, ఇప్పటికన్నా గ్రహించావుగా, ఇంకే నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగు. ఉడుకుమోత్తనం ధ్వనించింది ఆ గొంతులో. దీనికే ఉడుక్కోకండి, ఇంకా నేను చెప్పడం మొదలుపెట్టలా. అవును కానీ ఓ మాట చెప్పండి, నన్ను చూసిన వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి. అర్థం కానట్టు చూశాడు ఆయన. మళ్ళీ రాజేశ్వరి చిలిపిగా, నేను ఎన్నేళ్ల దానిలా కనిపిస్తాను చెప్పండి అని వయ్యారాలిపోయింది. ఆవిడ కులుకులు చూసి చిరాగ్గా, ఏమిటి గోల, కులికింది చాలు చెప్పు అన్నారు ఆయన విసుగ్గా. అబ్బా చెప్పండి, అందరూ నువ్వు జుత్తుకు రంగేసుకుంటే 40 ఏళ్ల దానిలో ఉన్నావంటారు మా వాళ్ళంతా. నీ మొహంలో వయసే కనపడదు అంటున్నారు కదా. ఎవరు ఆ అన్నది, రంగేసుకున్నంత మాత్రాన వయసేం దాగదు. అబ్బా మీరు రంగేసుకోరుగా, అందుకే మీకు నన్ను చూస్తే అసూయ. ముసలి మొగుడి పడుచు పెళ్ళాం అనుకుంటారని నేను వేసుకున్నప్పుడల్లా ఈ వయసులో సింగారాలు ఎందుకని తెప్పేవారు. బా ఏమిటి గోల, సందర్భం లేని వాగుడేమిటి, సినిమాకి వెళ్ళి ఏదో ఓడబోడ్చిన ఘనకార్యం చేసిన దానిలాగా ఈ ఉపోద్ఘాతాలు ఏమిటి. అబ్బా వినండి, సినిమాకి వెళ్ళానా, మీ గోలతో ఆలస్యంగా బయలుదేరాను. సినిమా మొదలెట్టేశారు. నా సీటు పక్కన అటు ఇటు మొగాళ్ళు. ఆ ఉంటే నాకే అమ్మమ్మ ఆయన నేనే మా అమ్మమ్మ అయిన నేను చిన్నదానా ఏంటి, మొగాళ్ళుంటే నాకేంటి, నా కొడుకో తమ్ముడో అనుకుంటూ హాయిగా కూర్చున్నా. కుతూహలంగా వింటున్న ఆయన మొహంలో రంగులు మారాయి. ఇంకేం చెప్తుందో అన్నట్టుగా ఆరాటంగా ఎదురు చూశారు ఆయన. ఇటు పక్కనున్న ఆయన పాపం పెద్ద మనిషే, కాస్త ఒదిగి కూర్చున్నాడు. ఎడం వైపు ఉన్నాడు చూడండి, కాస్త కుర్రకారు, అంటే 30-35 ఉండొచ్చు. నేను కూర్చున్న దగ్గర నుంచి నా వైపు దొంగ చూపులు మొసుకోవటం మొదలెట్టాడు. మొదట ఏమిటి కాలేజీ కుర్రపిల్లని చూసినట్టు చూస్తున్నాడు అని చిరాకు అనిపించినా, తర్వాత ఏదో గమ్మత్తుగా బాగానే ఉందనిపించింది. కించిత్తు గర్వం అనిపించింది సుమండి. నేను అమ్మమ్మలాగాక ఆంటీలా ఉన్నాను కాబోలు, పురుష పొంగవుడిని ఆకర్షించే అందం ఇంకా ఉందన్నమాట అనుకోగానే గర్వంగా అనిపించింది. పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదన్నట్టు ఇంటి మొగుళ్ళు పెళ్ళాలని ముసలమ్మలా తీసి పారేస్తారు కదా, అలాంటప్పుడు పరాయి మొగాడు దొంగ చూపులు చూడటం ఒక ఆడదానికి కించిత్ ఆనందమే కలిగిస్తుందిగా. నవ్వుతూ అంది ఆ ఇల్లాలు. వింటున్న భర్తగారి మొహంలో హావభావాలు సెకనుకోసారి మారుతున్నాయి. సిగ్గు లేకుండా మనవలను ఎత్తిన దానివి, ఓ కుర్ర వెదవ నిన్ను దొంగ చూపులు చూశాడని చాలా సంబరంగా చెప్పడం కూడానా. నాకెందుకు సిగ్గు, నేనేం తప్పుడు పనిచేశానా, ఎవడో చూస్తే నా తప్ప, అందంగా ఉన్నానని చూసుంటాడు, నేను ఒక అమ్మమ్మని అతనికి ఎలా తెలుస్తుంది అని విలాసంగా అంది. ఇంతే అనుకుంటున్నారా, తర్వాత ఏం జరిగిందో చెప్పనా, చెప్తే ఉడుక్కుంటారు. భర్తగారి మొహంలో కొత్త రంగులు వచ్చి చేరాయి. అడగడానికి అహం అడ్డొచ్చి ఆవిడ చెప్పబోయే మాట కోసం అసహనంగా ఎదురు చూస్తున్నాడు ఆయన. ఇంటర్వెల్లో లైట్లు వెలిగాక నా వైపు చూశాడు. పర్వాలేదు అంటే బాగానే ఉంది అనుకున్నారు కాబోలు. బయటికి వెళ్ళి 2 కూల్ డ్రింకులు తెచ్చాడు. ఒకటి నాకిచ్చి తీసుకోండి ఆంటీ అన్నాడు. వద్దన్నాను, బలవంత పెడితే తీసుకున్నాను. లైట్ ఆగాక వెనక నుంచి చేయి వేశాడు. ఆహా, నా భుజం మీద కాదు కుర్చీ మీదే లేండి. ఆ తర్వాత కాలు తగిలింది. పాపం కావాలని తగిల్చుండలేండి, మనిషి అన్నాక కదలక మెదలక ఎలా కూర్చుంటాడు. సినిమా అయిపోయిందా అంటే, మీరు ఇక్కడికి వెళ్ళాలి రండి, ఈ రాత్రి ఒంటరిగా వెళ్తారా, నా బైక్ మీద దింపేస్తాను అన్నాడు నవ్వుతూ. అమ్మో, అలా అనగానే భయం వేసింది సుమా. ఏ పళ్ళు కిలుచుకుంటూ మురిసిపోయావుగా, భయం ఎందుకు, స్కూటర్కి చక్కా రావాల్సింది అన్ని పళ్ళ బిగునన్నాడు ఆయన. నిజంగానే కాసేపు స్కూటర్ ముచ్చట తీర్చుకుంటే బాగుండనిపించినా బాబోయ్ ఎవరైనా చూస్తే అనిపించింది. అంటే ఎవరు చూడకపోతే ఎక్కేద్దు అన్నమాట అని ఉక్రోషం ధ్వనించింది ఆ గొంతులో. ఊరికే అన్నాలే, ఎక్కుతానేమిటి పరాయి మొగాడు స్కూటర్ మీద అని కులుకులిపోతూ అంది. ఏవో బాబు, ఇదే చెప్తున్నా, మీరు వచ్చినా రాకపోయినా నాకేదైనా సినిమా చూడాలనిపిస్తే ఒంటరిగా వెళ్ళే ధైర్యం వచ్చేసింది, ఇక మీదట మిమ్మల్ని అడగనే అడగను అని నిష్ఠూరంగా అంటూ లోపలికి వెళ్ళిపోయింది. ఏమిటి వదినా, 2 సినిమాలకు వెళ్ళేసరికి నా తోడు అవసరం లేకుండా పోయిందా, అన్నయ్య గారు వచ్చేసరికి నన్ను పక్కకు తోసేశారు అని పక్కింటి సావిత్రి హాస్యం ఆడింది. రాజేశ్వరి కొత్త పెళ్లి కూతురులా సిగ్గుపడింది. తర్వాత కొంటిగా చూస్తూ, మా ఇద్దరి మధ్య నువ్వెందుకమ్మా తల్లి, పానకంలో పుడకలాగా, బాగానే ఉంది ముది వయసులో మీ ముచ్చట్లు అని సావిత్రి నవ్వింది. ముది వయసు ఏమిటి, 60లు 50లు ముది వయసేం కాదు, మధ్య వయసు. ఈ రోజుల్లో అయినా మరీ చోద్యం కాకపోతే మొగుడితో సినిమాకి వెళ్ళటానికి ఏ వయసు అయితేనే. అవును మరి, అందుకే కాబోలు అన్నయ్య గారు ఈ అందాల పడుచు పెళ్ళాన్ని ఎవడేం చేస్తాడోనని భయపడి వెంటపడ్డారు అని ఇద్దరు
మనసారా నవ్వుకున్నారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.